నాకిప్పటికే 70 ఏళ్ళు, నన్ను ప్రశాంతంగా చావనివ్వండి. రాజకీయ క్రీడలో పావును కాదలుచుకోలేదు, కర్ణాటక స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ వ్యాఖ్యలివి. సుప్రీం ఆదేశాలతో రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిశారు. మరోసారి తమ రాజీనామాలను స్పీకర్ ఫార్మేట్లో అందించారు. అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న వేళ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మరికొందరు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఇవాళ విచారణ జరగనుంది. ఎమ్మెల్యేల రాజీనామాలపై తొందరపాటు నిర్ణయం తీసుకోబోనని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. గత వారం రోజులుగా మొత్తం 18 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో కన్నడలోని సంకీర్ణ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కాంగ్రెస్ జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు 10 మంది నిన్న సాయంత్రం బెంగళూరుకు చేరుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య వారంతా రమేష్ కుమార్ను కలిసి మరోసారి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు సమర్పించారు. గంటకు పైగా ఎమ్మెల్యేల సమావేశం తర్వాత స్పీకర్ రాజీనామాలపై ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నానన్న వార్తలు తోసిపుచ్చారు. గవర్నర్ తనకు 6వ తేదీన సమాచారమిచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం వరకు ఛాంబర్లోనే ఉన్నానని, 2 గంటలకు రెబల్ ఎమ్మెల్యేలు వచ్చారని తెలిపారు. ఎమ్మెల్యేలు వస్తున్నారనే వెళ్లిపోయారన్న వార్తల్లో నిజం లేదని స్పీకర్ కొట్టిపారేశారు. అంతకుముందు నన్ను కలుస్తానని ఏ ఎమ్మెల్యే చెప్పలేదని, ఎలాంటి అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చారని చెప్పారు. సోమవారం నాడు 202 రూల్ కింద ఎమ్మెల్యేల రాజీనామాలు పరిశీలించానని, స్పీకర్ ఫార్మాట్లో లేని 8 రాజీనామాలను తిరస్కరించానన్నారు. కర్ణాటక అసెంబ్లీ విధానాల ప్రకారం రాజీనామాలు స్వచ్ఛందంగా సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించానని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని అన్నారు. ఇక ఇప్పుడు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మరికొందరు రెబల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామా ఆమోదించేలా చూడాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేలతో మాట్లాడి నివేదిక అందివ్వాలని స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సుప్రీంకోర్టు విచారణలో ఏం తేలుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ రోజు నుంచి కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదిస్తే కుమారస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది. అయితే సీఎం కుమారస్వామి మాత్రం ఇప్పటికీ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. భాజపా చేస్తున్న కుట్రపూరిత రాజకీయాలకు తాము బలికామంటున్నారు. తమ వద్ద కావలసినంత సంఖ్యాబలముందని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం రాబోదన్నారు. కాంగ్రెస్ నేతలు సిద్ధరామయ్య, కేసీ వేణుగోపాల్, గులాం నబీ ఆజాద్లతో సమావేశమైన కుమారస్వామి తాజా రాజకీయాలపై చర్చించారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వ బలం ఇప్పుడు 100కు పడిపోయింది. అసెంబ్లీలో మెజార్టీ మార్కు 105కు చేరగా బీజేపీకి సొంతంగా 105 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో 2 ఇండిపెండెంట్లు కూడా బీజేపీకే మద్దతిస్తుండటంతో సంఖ్యాబలం 107కు చేరుకుంది. మొత్తానికి తన నిర్ణయంతో కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని స్పీకర్ గట్టెక్కిస్తాడా లేక చిక్కుల్లో నెట్టేస్తాడా అన్నది మరికొద్ది గంటల్లోనే తేలనుంది.